అభ్యసిస్తే ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని, కావున ప్రతి విద్యార్థి భగవద్గీతను అభ్యసించాలని తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి సూచించారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయంలో తపన ఫౌండేషన్ హైందేవి ట్రస్ట్ల ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొని ఏకకంఠంతో దాదాపు 90 నిమిషాల పాటు భగవద్గీత పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గారపాటి సీతారామాంజనేయ చౌదరి మాట్లాడుతూ భగవద్గీతను ప్రతి ఒక్కరూ అభ్యసించి సన్మార్గంలో నడవాలని సూచించారు. తొలుత మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం పలకగా అధికారులు ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దేవం ఆశ్రమం మాతాజీ కృష్ణానందగిరి, ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు చిన్నిరామ సత్యనారాయణ, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ధన్ కుమార్తో పాటుగా తిప్పబోట్ల రామకృష్ణ, ఎస్ఎస్ఆర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం మరుతిన్నమత రాక్షసాం మధ్య ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, ఈ ప్రాంతం వచ్చినప్పుడు ఈ విధంగా ఇక్కడికి రావడం, స్వామివారి ఆశీర్వాదం తీసుకోవటం అలవాటుగా మారింది. ముఖ్యంగా స్వామివారి పేరు నా తల్లిదండ్రులు సీతారాం ఆంజనేయ చౌదరి అని పెట్టడం, అలాగే ఆంజనేయ స్వామి వారిని ప్రతినిత్యం స్మరించుకునే విధంగా మా తల్లిదండ్రులు పెట్టిన పేరు. ఈ పుణ్యక్షేత్రంలో అనేక వేల మంది ప్రతిదినం ఎంతో భక్తిభావంతో రావడం, స్వామివారి ఆశీర్వాదం తీసుకోవటం, అలాగే మన ఈవో గారు, మిగిలిన మేనేజ్మెంట్ సభ్యులందరూ కూడా ఈ ప్రాంగణాన్ని చక్కగా నీట్ గా క్లీన్ గా ఉంచడమే కాకుండా భక్తులకు ఇబ్బంది లేని విధంగా వీరు చేస్తున్న సౌకర్యాలు గాని ఇటువంటి పట్ల ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు. అలాగే మాలాంటి వారికి కూడా దర్శన భాగ్యం కలిగించడం, ఇక్కడికి వచ్చినప్పుడు భక్తులతో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు తపనా ఫౌండేషన్ సహకారంతో హైందవి ఫౌండేషన్ వారు పాఠశాల విద్యార్థులకి ఇక్కడ నిర్వహిస్తున్న గీతా పఠనం ఏదైతే ఉందో, పిల్లలకి భగవద్గీతలో ఉన్న ముఖ్యమైనవి 100 శ్లోకాలు తీసి శత శ్లోక గీత, ఈ 100 శ్లోకాలు పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంలో చక్కగా తెలుగు ఇంగ్లీష్ లో కూడా వారిని ముద్రించడం, అలాగే దాని భావం కూడా తెలిసే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. పిల్లలు భగవద్గీత ద్వారా తెలుసుకోవాల్సింది, తెలుసుకోగలిగింది చాలా ఉందని, వారి జీవితంలో కూడా చాలా ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఈ మంచి కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఆ కార్యక్రమానికి కూడా మధ్య ఆంజనేయ స్వామివారి దేవాలయం వేదికగా ఉండటం, అలాగే ఆలయ సిబ్బంది వీరందరూ కూడా దీనికి సహకరించడం సంతోషకరం. అందరికీ ధన్యవాదాలు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు